చాలా స్పష్టంగా చెప్తున్నారు మా నాయకుడిని మేము ఒప్పిస్తాము ప్రజాక్షేత్రంలోకి రావడానికి అసెంబ్లీ రద్దు చేసి మీరు రావడానికి సిద్ధమా ఈ సవాల్కు సిద్ధమా మా నాయకుడిని మేము ఒప్పిస్తాము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళే శేఖర్ గారు రోజు వీళ్ళే మాట్లాడింది మీరు దమ్ముంటే ఎన్నికలకు రండి మీరు 24 నుంచి భయపడతా ఉన్నారు మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే మీకు భయం దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టండి అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని వీళ్ళే డిమాండ్ చేస్తారు రిఫరెన్స్లో అమరావతి లేదంటే మూడు రాజధానుల ఈ పరిపాలన భాగంగా లేదా రిఫరెన్స్ కార్డు తీసుకుందాం అని చెప్పి చెప్పిన వీళ్ళే మరి ఏమైంది మన పంచాయతీ ఎన్నికలు రిఫరెండం కాదా రేపు వచ్చే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో రిఫరెండం కాదా రేపు వచ్చే ఎంపీటీసీ డెప్యూటీసీ రిఫరెండం కాదా రేపు పొద్దున్న జరిగే తిరుపతి ఉప ఎన్నిక రిఫరెండం కాదా ఏదో తీసుకోండి ఎలక్షన్ వస్తుంది కదా ఏదో పన్యాయం అండి విజయవాడలో మీ పక్కన ఏదైతే అతను ఉన్నాడు గద్ద రామ్మోహన్ ఎమ్మెల్యేగా ప్రజెంట్ చేయమనండి మళ్ళీ అక్కడ ఎలక్షన్ వచ్చింది మా వాళ్ళు పోటీ చేస్తారు మా వాళ్ళు గెలిచారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అద్భుతంగా ఉందని మీరు ఒప్పుకోండి మా వాళ్ళు గెలవలేదు అనుకోండి ఎక్కడ మాకు లోపం జరుగుతుందని చెప్పి మేము రిలేజ్ అవుతాం దీనికి సిద్ధమా ఒక అసెంబ్లీ తీసుకుందాం ఎన్ని అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేశారు కుప్పంలో దాని రిఫరెన్స్ ఎందుకు ఎందుకు 150 నియోజకవర్గాలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి నియోజకవర్గం అక్కడే రిఫరెన్స్ మీ నాయకుడు ఒప్పించేటటువంటి మగతను ఇబ్బందం అంటే ఉందా అడుగుతున్నా సూటిగా లేదా టిక్కిల బాధవా అచ్చెన్నారాయణ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షుడు కదా ఎనీ చాయిస్ మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం ఎంచుకోండి ఆయా దాన్ని ప్రతిపాదక తీసుకుందాం 175 నియోజకవర్గాల్లో మీరు గెలిచినటువంటి 23 నియోజకవర్గాల్లో మీరు ఎవరో ఒక చేత రాజీనామా చేయించండి దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్దాం మొత్తం ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం లేదు కదా ఈరోజు ఆల్రెడీ ఎంపీడీసీ డెప్యూటీసీలు రేపు పొద్దున జరిగితే మొత్తం 100% ఎలక్షన్ జరిగినట్టే కదా 70% ఆల్రెడీ పంచాయతీలు జరిగి 70% పంచాయతీలు జరిగి రేపు పొద్దున మున్సిపాలిటీలు కార్పొరేషన్ జరిగితే మొత్తం 100% పూర్తయినట్టే కదా అంటే మొత్తానికి ఎన్నికలు జరిగినట్లే కదా ఇంకేం కావాలి రిఫరెండం పంచాయతీ ఎన్నికలు వేరు అంటే వీళ్ళు చెప్తే పంచాయతీ ఎన్నికలు వేరు మున్సిపల్ ఎన్నికలు వేరు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా భయపడుతున్నారా భయపడే ఇటువంటి పిరికి పంద చర్యకి పాల్పడుతున్నారా అదే ఆయన ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న పంచాయతీ ఎన్నికల్ని దీన్ని కంపేర్ చేయలేం అక్కడ ఆ విజయం వేరు ఇది వేరు అది మీరు రేపు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయండి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామంటే రోజుకు 10 సార్లు చేయాలి రాజీనామా ఈ బుద్ధం ఆయన కన్నా ఇప్పుడు 100 సార్లు చెప్పాడు ముందు వాళ్ళు చేయాలి కదా శేఖర్ గారు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని అంటే రిఫరెండం ఎవరు వెళ్ళాలి ఎవరైతే అంటే దాన్ని రిఫరెండం గా తీసుకోలేదేమో పంచాయతీ ఎన్నికల్ని రిఫరెండం గా తీసుకోలేదేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నాం సార్ ఎమ్మెల్యేలు తీసుకుందాం వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని రిఫరెండం గా వాళ్ళు కోరుకుంటున్నారు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిఫరెండం కోరుకుంటే ఎవరు కేసీఆర్ కోరుకున్నాడు ఆయన రిజైన్ చేసి వెళ్ళారు అధ్యక్షుడికి వాళ్ళ ఎంపీలు వెళ్ళారు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళారు అట్లానే ఇప్పుడు రిఫరెండం కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు మాకు అవసరం లేదు రిఫరెండం మొన్నే మాకు తీర్పిచ్చారు ఎంత 10 రోజులు కూడా కాదు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఇంకో 10 రోజుల్లో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ మళ్ళీ తీర్పిస్తారు మాకు అది రిఫరెండం సో మీకు రిఫరెండం కావాలంటే మీరు రాజీనామా చేయండి మీ నాయకులు ఒప్పించి రాజీనామా చేయించండి దాన్ని రిఫరెండం గా తీసుకుని వెళ్దాం అంతేగాని రోజు రిఫరెండం అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మన పంచాయతీ ఎన్నికలు కూడా సరిగ్గా జరగలేదు మళ్ళీ మొత్తం పెట్టుకుని చెబుతారు మళ్ళీ రేపు పెద్ద ఎంపీడీసీ సారీ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిపోయినాక మళ్ళీ అధ్యక్షుడు పెట్టమని చెబుతారు వాళ్ళు నోరే సార్ చెప్పడానికి చూపించడానికి అలా పక్క ఛానల్ ఉన్నాయి రేపు ఒక అరగంట మాట్లాడితే సరిపోయింది కదా ఎక్స్ప్రెస్ మీట్ లో దాని వల్ల ఉపయోగం ఉంది మేము స్పష్టంగా మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చాం మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనం మా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేశారు మళ్ళీ మంచి చేస్తూనే వెళ్తున్నాం కాబట్టి రేపు పొద్దున జరిగే ఏ ఎన్నికల్లో అయినా మాకే ఓట్లేస్తారు అది మాకు రిఫరెండం మీకు రిఫరెండం కావాలంటే 23 ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క చోటన్నా సరే రాజీనామా చేసి రిఫరెండం వెళ్ళడానికి మేము రెడీగా ఉంటాం.